हेलो दोस्तों ना अब्दुल्ला मेरे चुनाव टेक में एमएम यूट्यूब चैनल फ्रेंड्स एसबीआई वालों बिग ट्वीट चाल मंद की फेक मेसेज फेक लिंक्स पंपिस्तुन्नारु हैकर्स इलांट फेक लिंक्स यानी फेक मेसेज नम्मवद्दु ఇటువంటి మెసేజ్లు వచ్చినా లింక్స్ వచ్చినా మీరు క్లిక్ అయితే చేయవద్దు. ఒకవేళ మీరు బై మిస్టేక్ క్లిక్ చేస్తే మీ అకౌంట్కి సంబంధించి డేటా మొత్తం వాళ్ళ చేతులకు అయితే వెళ్ళిపోతుంది. మీ అకౌంట్లో ఎప్పుడైనా డబ్బులు అనేది ఎక్కువ పెట్టినప్పుడు వాళ్ళు హ్యాక్ చేసి పడేస్తారు. ఇలాంటి ఫేక్ లింక్స్ కానీ ఇలాంటి ఫేక్ మెసేజ్ని కానీ ఫేక్ కాల్స్ కానీ మీరు పట్టించుకోవద్దు, వదిలేయండి. బిగ్ కేర్ కేర్ఫుల్గా అయితే ఉండండి, జాగ్రత్తగా అయితే ఉండండి అని ఒక ట్వీట్ అయితే చేశారు. ఫేక్ మెసేజ్ని ఫేక్ ఫ్రాడ్ని మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. చాలామందికి ఫేక్ లింక్స్ అయితే పంపించి మీ అకౌంట్కి సంబంధించి కేవైసీ అప్డేట్ అయితే చేసుకోండి, లేకపోతే ఏనో ఎస్బీఐ అప్లికేషన్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అని చాలామందికి ఇలాంటి ఫేక్ లింక్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. ఇలాంటి లింక్స్ మీరు పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అర్థమైందిగా ఏనో ఎస్బీఐ అప్లికేషన్ న్యూ రిజిస్ట్రేషన్ కోసము అని అలాగే అకౌంట్కి సంబంధించి కేవైసీ అప్డేట్ కోసము ఫేక్ లింక్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. మామూలుగా మనకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు బ్రాంచ్కి వెళ్ళి క్యూలో నిలబడిన తర్వాత కూడా మనకు ఎస్బీఐ వాళ్ళు అంతగా పట్టించుకోరు. అసలు ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో మన అకౌంట్కి సంబంధించి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి అనుకున్నా బ్రాంచ్కి వెళ్ళి క్యూలో నిలబడిన తర్వాత కూడా వాళ్ళు మనకు అంతగా పట్టించుకోరు. అలాంటి ఎస్బీఐ వాళ్ళు మనకు ఆన్లైన్ ద్వారా లింక్స్ అయితే పంపించి కేవైసీ అప్డేట్ ఎలా చేస్తారు? అస్సలు చేయరు. ఏనో ఎస్బీఐ అప్లికేషన్ కూడా మనకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేయరు. బ్రాంచ్కి వెళ్ళి మనం క్యూలో నిలబడిన తర్వాతనే మనకు అన్ని పనులు అయితే అవుతుంది. మన అకౌంట్కి సంబంధించి కేవైసీ అప్డేట్ కానీ ఏనో ఎస్బీఐ అప్లికేషన్ న్యూ రిజిస్ట్రేషన్ కానీ బ్రాంచ్కి వెళ్ళి మనం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బై హ్యాండ్ మనమే ఇంట్లో కూర్చొని చాలా వీడియోస్ అయితే చేశాను మన ఛానల్లో న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏమైనా ఎస్బీఐ అప్లికేషన్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఇలాంటివి మీరు చూసిన తర్వాతనే బై హ్యాండ్ మీ మొబైల్లో మీ యొక్క అకౌంట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్లోనే ఉండాలి. ఆ మొబైల్తోనే ఆ నెంబర్తోనే మీరు ఏమైనా ఎస్బీఐ అప్లికేషన్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి లింక్స్ అయితే మీరు క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ అయితే అవ్వదు అని అలాగే కేవైసీ అప్డేట్ కూడా మీకు అవ్వదు. కేవైసీ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే అంటే కంపల్సరీ బ్రాంచ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకొని, బ్యాంక్ పాస్ బుక్ తీసుకొని కేవైసీ ఫామ్ అనేది మీరు ఫిలప్ అయితే చేసి అప్పుడే మీకు కేవైసీ అప్డేట్ అయితే అవుతుంది. అప్పుడు వరకు మీకు కేవైసీ అప్డేట్ అయితే అవ్వదు. ఇలాంటి ఫేక్ లింక్స్ మీరు క్లిక్ చేయగానే మీకు కేవైసీ అప్డేట్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. అర్థమైందిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇలాంటి ఫేక్ లింక్స్ కానీ ఫేక్ మెసేజ్లు కానీ ఫేక్ కాల్స్ కానీ మీరు పట్టించుకోవద్దు, వదిలేయండి. కేర్ఫుల్గా అయితే ఉండండి, జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్లో నెక్స్ట్ అప్డేట్ తీసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.